ప్రైస్ దార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ఇదిగో ఆయన మేఘారుడు వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఏడవ వచనము సహోదరి సహోదరులార యహోవ రాజ్యము చేయుచున్నాడు భూలోకము ఆనందించునుగాక ద్వీపములని సంతోషించునుగాక మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి భూమి దాన్ని చూచి కంపించుచున్నది యహోవ సన్నిధిని సర్వలోకనాధుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడేను మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల ఉండెను అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలు వచ్చి భూమి పైరు పండి ఉన్నది కోతకాలము వచ్చినది నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్నవానితో చెప్పాను చెప్పెను మేఘము మీద ఆశీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను అని ప్రియులారా ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించట దేవునికి న్యాయమే అపోస్తరుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోనూ దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదురు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అని ప్రియులారా కొందరు మానుకొని చిన్నట్టుగా సమాజంలో మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పోవాలనని ఆలోచించము మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతోనూ ఎదురుచూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును ఎవడైనను మోసే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించదురు ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా గాయించి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును పగతీర్చుట నా పని నేనే ప్రతిఫలమిత్తుననియో మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియో చెప్పిన వాణిని ఎరుగుదుము గదా జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అపుస్తలుడైన పౌలు హెబ్రీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారుమనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును అయితే ముళ్ళతుప్పలను గచ్చతీగలను దానిమీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును తుదకది కాల్చివేయబడును అని సహోదరి సహోదరులారా మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను ఆదామునందు అందరూ ఏలాగూ మృతి పొందుచున్నారో ఆలాగుననే క్రీస్తునందు క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చును ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు రాజ్యము చేయుచున్నావు నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు భయభక్తులు కలిగి నీతి న్యాయములను అనుసరించి నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని కొందరు మానుకొని మేము సమాజముగా కూడట మానక ఒకరినొకరము హెచ్చరించుచు నీరాకడ సమీపించట మేము చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరము పురికొల్పుకునే వారముగా ఉండుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్